response lehni chowthana sir paper vaayindi. Yaro na uchhaye ka parishona ka thunda al bundu raavuchu. Adi mere paper idhko dista na paper pada. Yeh Kharapu division lo good courts adupuru vyas Kharapu vyasa Kharapu district courte. Kakina division lo nemo Kakina nemle. Kannur division lo Madagascar Anantapur district courte. Nellore division lo nemo Iskapalli Nelluru. అలాగే హుస్మూర్ దర్గా నెల్లూరు గొలగమూడి నెల్లూరు కొత్తకోడూరు నెల్లూరు చందవరం నెల్లూరు మొత్తం ఐదు రెస్టారెంట్స్కి రాలేదు అలాగే తరపు అందరూ వచ్చారు విజయవాడ డివిజన్లో ధరణి గెస్ట్ హౌస్ ఒకటి అమరావతి కోటప్పకొండ రెస్టారెంట్ ఒకటి తర్వాత ఈ ముక్త్యాల జగ్గేపేట ముక్త్యాల విశాఖపట్నంలోనేమో అరకులో డ్రైవింగ్ రెస్టారెంట్ ఒకటి యాత్రి నివాస్ ఒకటి వీటికి రాలేదు కాబట్టి మళ్ళీ వీటికి టెండర్ పెట్టడం జరుగుతుంది అంతే కదా రాని వాటి పిలిచి మొత్తం 15 15 ప్లేసుల్లో కూడా మళ్ళీ తప్పనిసరిగా పిలిపించి చేయడం జరుగుతుంది ఈ మొత్తం ఓఎండం ప్లేస్ ఏవుతున్నాయో వాటిని కూడా ఈ జనవరి ఫస్ట్ కల్లా ఫుల్ ఆపరేషన్లో తీసుకొచ్చి వాటి ద్వారా కూడా ఆదాయం మరి ఎంత వస్తుంది వస్తే ఇచ్చారా స్టేట్మెంట్ మనమే మినిమం పెడతాం కదా మినిమం వాల్యూ పెడతాం కదా మనం ఈ రకంగా రెస్టారెంట్స్ హోటల్స్ బోట్స్ అన్ని ఫెసిలిటీస్ క్రియేట్ చేయడం వీటితో పాటు పర్యాటకులను ఆకర్షించడం ఇంకో పక్కనేమో ప్రభుత్వానికి ఆదాయం ఇంకో పక్కనేమో పర్యాటకుల సేఫ్టీ వీటన్నిటి మీద కూడా దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది సో తప్పనిసరిగా పీరియాడికల్ రివ్యూ చేసుకుని మరి రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా మరింత ముందుకి శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం తీసుకెళ్తామని తెలియజేసుకుంటూ ఇప్పుడు స్పోర్ట్స్ గురించి మాట్లాడితే ఇది టూరిజం అయిపోయింది నెక్స్ట్ స్పోర్ట్స్కి వస్తే మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత స్పోర్ట్స్ గురించి ఈ క్యాష్ ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వటం జరిగింది మన నేషనల్స్లో పార్టిసిపేట్ చేసిన వాళ్ళకి 5 లాక్స్ గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళకి బ్రాంజ్కి 3 లక్షలు సిల్వర్కి 2 లాక్స్ సో ఈ రకంగా ఇప్పుడు దాకా సుమారు 7 కోట్ల రూపాయలు 6 కోట్ల 90 లక్షల రూపాయలు క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది మరి ఒలింపిక్స్లో కూడా 3 మన స్టేట్ నుంచి పార్టిసిపేట్ చేశారు పివి సింధు గారు సాయి సాత్విక రాజు గారు రజనీ గారు వారికి కూడా క్యాష్ ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది వాటితో పాటు మన సింధు గారికి అయితే సైట్ కూడా ఇవ్వడం జరిగింది విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే ఎక్కడా కూడా ఎక్కడైనా సరే మన ఈ గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభ గల క్రీడాకారులు ఉంటే వారిని ప్రోత్సహించాలి ప్రభుత్వం అంతేగాని గతంలోలాగా వాళ్ళ టాలెంట్తో వాళ్ళు పథకాలు తెచ్చుకుంటే మా వాళ్ళు వచ్చినాయని వాళ్ళు చెప్పే విధంగా కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితోటి నిజంగా మెరిట్ టాలెంట్ ఉన్న వాళ్ళని సో వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటి చూడకుండా వాళ్ళు ఏ కులం వారైనా ఏ ప్రాంతం వారైనా ఏ పార్టీ వారైనా జెన్యున్ పీపుల్ని ఎంకరేజ్చాలని ప్రభుత్వ ఉద్దేశం దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల ప్రకారం మరి 13 జిల్లాల్లో కూడా ఈ సీఎం కప్ అని పెట్టడం 13 రకాల స్పోర్ట్స్ని మండల గ్రామీణ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి ఫస్ట్ టైం ఇదివరకే జిల్లా స్థాయిలో జరిగాయి ఎక్కడైనా స్పోర్ట్స్ ఉంటే అట్లాంటిది ఈ మండల స్థాయి మొదలుపెట్టి నియోజకవర్గ స్థాయి మొదలుపెట్టి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి దేశ స్థాయికి ఈ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసి దీంట్లో అధికారులు జిల్లా కలెక్టర్లు ప్లస్ స్థానిక ప్రజాప్రతినిధులు వాళ్ళ లోకల్ ఎమ్మెల్యేస్ మినిస్టర్స్ జిల్లా పరిషత్ చైర్మన్స్ వాళ్ళ సహకారం కూడా తీసుకుని ఈ రకంగా 13 జిల్లాలో ఉన్నటువంటి ప్రతిభ గల క్రీడాకారులని ప్రోత్సహించాలని ప్రభుత్వం ఉద్దేశం దానిలో భాగంగా ఈ సీఎం కప్ టోర్నమెంట్స్ ఇప్పటికే శ్రీకాకుళం జిల్లా అయిపోయింది విశాఖపట్నం జిల్లా అయిపోయింది ఈ మధ్యలో ఎలక్షన్ కూడా రావడం వలన కొంచెం డిలే అయింది
మళ్ళీ రేపు 11వ తారీఖున విజయనగరంలో 11 12 విజయనగరం జిల్లాలో స్టార్ట్ అవుతుంది. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకో జిల్లాలో అలా రేపు మార్చి కల్లా ఈ జనవరి ఫిబ్రవరి మార్చి ఫస్ట్ కల్లా ఈ రెండు నెలల్లో 13 జిల్లాలో కూడా కంప్లీట్ చేసి మార్చిలో రాష్ట్ర స్థాయి పోటీలు పెట్టి ఆ రాష్ట్ర స్థాయిలో వచ్చిన వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వాళ్ళని ప్రోత్సహించాలని మా డిపార్ట్మెంట్ ఉద్దేశం. దానికి మా ఎండీ గారు ప్రభాకర్ రెడ్డి గారు మరియు వారి టీం మెంబర్స్ అందరూ కూడా చక్కగా చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తున్నారు. అలా కొత్త సెక్రటరీ గారు వచ్చారు మన సాయి ప్రసాద్ గారు. సో ఒక పక్కన అధికారులు ఇంకో పక్కన ప్రజాప్రతినిధులు వీరందరూ సహకారంతో ఈ స్పోర్ట్స్ కూడా ఈ 13 జిల్లాల్లో మరి యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేస్తాం. ఎందుకంటే కరోనా కంటే ముందు మనం అన్ని 13 జిల్లాలు కూడా చేసాం ఈ రకంగా, గతం ఎప్పుడు చేయలేదు. మరి కానీ కరోనా రావడం వల్ల కొంచెం ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అవ్వటం, ఈ పిల్లల స్పోర్ట్స్ కూడా క్లోజ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈ కొంచెం వెసులుబాటు వచ్చింది కాబట్టి ఇప్పుడు కాలేజెస్ అన్ని స్కూల్స్ అన్ని తీశారు కాబట్టి తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే ఈ ప్రతిభగల క్రీడాకారులు ముఖ్యంగా స్థానిక క్రీడాకారులు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అన్నదే ప్రభుత్వ ఉద్దేశం. సో వాళ్ళని ఎంకరేజ్ చేసి మండల స్థాయి వాళ్ళేమో నియోజకవర్గ స్థాయికి, నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి వాళ్ళనే కొంచెం రాష్ట్ర మన రాష్ట్ర స్థాయికి, రాష్ట్ర స్థాయి వాళ్ళేమో దేశ స్థాయికి తీసుకెళ్లాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఆ రకంగా వీళ్ళని ప్రోత్సహించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ దీనికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. ఓకే.